नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट कुवैटी पौरुडु रेंडु रोजुल क्रितं सोशल मीडिया लो चेसिन पोस्ट प्रस्तुतं वैरल गा मारिंदी अलागे आ योक्क पोस्ट सारांशं मनं चूसुकुंटे कुवैट लो ई रोजु उदयं ना इंट्लो पनि चेस्तू उन्न ओक पनि मनिषि एक्कुव जीतं वस्तू उंदनि चेप्पि बेंगाली ड्रैवर् सहायंतो తప్పించుకోవడానికి ప్రయత్నించింది అలాగే ఆమె ఎప్పుడు బయటికి వెళ్తూ ఉంది ఎవరినెవరిని కలుస్తూ ఉంది అలాగే ఆమె ఏమేమి పనులు చేస్తూ ఉంది ఎప్పుడు మా ఇంట్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉందని చెప్పి అన్ని వివరాలు నాకు తెలుసని చెప్పి అలాగే అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత నేను పర్వానియా పోలీసులకు ఫోన్ చేశానని చెప్పి అలాగే ఉదయానే బెంగాలీ డ్రైవర్ తన యొక్క కారు తో ఇంటి ముందుకు వచ్చాడు అలాగే మా ఇంట్లో ఉన్న పని మనిషి ఎవరు చూడకుండా బయటికి వచ్చి కారులో కూర్చునే సమయంలో పోలీస్ అధికారులు ఆ యొక్క బెంగాలీ డ్రైవర్ ను మరియు పని మనిషిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పి అలాగే అతన్ని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు అలాగే నేను ఆ యొక్క పని మనిషిని 1500 దినార్లు పెట్టి తీసుకొని వచ్చానని చెప్పి ఏ మాత్రం చెప్పకుండా సర్దుగాకుండా ఎక్కువ జీతం వస్తూ ఉందని చెప్పేసి ఆమె నా యొక్క ఇల్లు వదిలి వెళ్లిపోతూ ఉందని చెప్పి ఆ యొక్క పోస్ట్ లో వివరించాడు అలాగే ఆమెతో నాకు 2 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంది అలా మధ్యలో వదిలేసి ఇలా పారిపోతే ఎలా అని ఆ యొక్క కువైటీ పోరుడు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి వారిని అరికట్టేందుకు చట్టం లేదని నేను కనుగొన్నానని చెప్పి అలాగే కొన్ని గ్యాంగులు కువైట్ లో వాట్సాప్ ల ద్వారా కువైటీ ఇళ్లల్లో పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకొని వారికి మాయమాటలు చెప్పి వాళ్ళను కువైటీ ఇళ్లల్లో పని చేయకుండా ఎక్కువ జీతం వస్తుంది బయటికి వచ్చేయండి అని చెప్పి వారిని ఉసిగొలుపుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క కువైటీ పోరుడు తెలియజేశాడు నా తరపు నుంచి ఎటువంటి తప్పు లేదని చెప్పేసి మాయమాటలు నమ్మి నా ఇంట్లో పని చేస్తూ ఉన్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బయటికి వెళ్ళేందుకు ప్రయత్నించిందని చెప్పి ఆ యొక్క కువైటీ పోరుడు తెలియజేశారు కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలందరూ ఇటువంటి విషయాల పట్ల చాలా జాగృతగా ఉండాలని చెప్పి ఆ యొక్క కువైటీ పోరుడు హెచ్చరించారు అలాగే ఇది ఓన్లీ కువైటీ పోరుని యొక్క వెర్షన్ మాత్రమే అలాగే ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాస మహిళ పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె ఎందుకు పారిపోవాలనుకుంది ఎక్కువ జీతం కోసమా లేకపోతే జీతం ఇవ్వకపోవడమా లేకపోతే తిండి పెట్టలేకపోవడమా లేకపోతే పని ఎక్కువైపోయిందా లేకపోతే ఆ ఇంట్లో ఏమన్నా ఆమెను చిత్రహింసలకు గురి చేశారన్న విషయాలు తెలియాలంటే ఆ యొక్క మహిళే చెప్పాల్సి ఉంటుంది ఆ యొక్క మహిళను బయటికి రప్పించి ఇటువంటి విషయాలు చెప్పించరు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కువైటీ పోరుడు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అలాగే దీనికి చాలా మంది స్పందిస్తూ మేము కూడా ఇకపై జాగృతగా ఉంటామని చెప్పేసి అతనికి సమాధానం చెప్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.